తాను బీజేపీలోకి వెళ్తానని అనడంలో వాస్తవం లేదని టీఆర్ఎస్లోనే కొనసాగుతానని మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కుండబద్దలు కొట్టారు. పార్టీ పెద్దలు చెప్పినా కొందరు ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకుపోవడం లేదని మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆవేదనతో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా రాజ్యసభ ఇవ్వకపోయినా తాను బాధపడలేదన్నారు. స్థానిక నేతలు కార్యకర్తలు సమస్యలపై మాత్రమే మాట్లాడానని తెలిపారు. సమస్యలను అధిష్టానం దృష్టికి గతంలోనే తీసుకువెళ్లానని చెప్పారు. పార్టీలో చిన్న సమస్యలున్నా అన్ని సర్దుకుంటాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అదే రకంగా పదవి పోయేటప్పుడు కూడా ఎన్ని కాంక్రీట్ గోడలు కట్టుకుని ఆ రోజు ఒక సామెత ఉంది పురాణాల్లో, ఏడేడు లోకాలు అవతలున్నా కూడా ఆ చావు అనేది వచ్చినప్పుడు ఏదో రూపంలో వచ్చి ఆ ముత్యం వాడిని వరించిందట. అదే రకంగా పొయ్యే టైం వచ్చినప్పుడు కూడా ఎవడు అడ్డపడ్డా ఆగదు. ఇది వేదాంతం కాదు చెప్పేది, వేదాంతం కాదు. పదవులు ఎవడప్ప సొత్తు కాదు, నేను మొదటి నుంచే చెప్తున్నా. పదవులు ఎవడప్ప సొత్తు కాదు, ప్రజల ప్రేమ అభిమానమే మన అప్ప సొత్తు. మనని నమ్ముకున్న ప్రజలు తప్పకుండా ఆ టైం వచ్చినప్పుడు ఎవడికి ఏమి ఇవ్వాలనుకుంటే అది వాడికి ఇస్తారు. ఇవాళ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఒకళ్ళు మూడేళ్లు ఉంటారు, ఒకళ్ళు నాలుగేళ్లు ఉంటారు, ఒకళ్ళు ఐదేళ్లు ఉంటారు. ఐదేళ్ల తర్వాత నువ్వు మంచిగా పరిపాలన చేస్తే తిరిగి నీకు ప్రభుత్వాన్ని ఇస్తారు, తిరిగి నీకు ప్రజలు దీవించి ప్రజాప్రతినిధులు చేస్తారు. ఇదే పార్టీలో ఉండి దయానంద్ గారు కూడా గతంలో టికెట్ కాసించాం, తీవ్ర ప్రయత్నం చేశాం. ఆనాడు ఇక్కడ ఉన్న మిత్రులు చాలా మంది దయానంద్ గారికి టికెట్ ఇవ్వకపోతే మేము సూసైడ్ చేసుకుంటామని అక్కడ దాకా కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. నేను ఆనాడు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి సీటు తేటానికి ప్రయత్నం చేశా, కానీ నేను సాధించలేకపోయా. అయినా దయానంద్ గారిని ఒప్పించి మీరు ఇండిపెండెంట్ కూడా ఇవ్వద్దని ఒప్పించి ఆనాడు పార్టీ అభ్యర్థికే మనం పనిచేశాం.